వస్తాను ఒకసారి మిగతా వాళ్ళు కూడా మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒక్క నిమిషం సుహాసిని గారు ఏమంటారు టైగర్ నమస్కారం అండి శివశంకర్ గారికి కృష్ణాంజనేయ గారికి ప్రేక్షకులకి ముందుగా మనం ఇది 4 నెలల క్రితం జరిగిన ఒక ఎలక్షన్స్ అప్పుడు అవుట్ ఆఫ్ 12 గెలిచిన వాళ్ళు అది కొంతకాలం తర్వాత ఆల్రెడీ పెండింగ్ లో ఉన్న రిజల్ట్ డెఫినెట్లీ ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఇంతకన్నా మనం కొత్తగా ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత భారీ మెజారిటీ సాధించినందుకు నిజంగానే అభినందనలు చెప్పాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి బట్ ఇక్కడ ఏంటంటే ప్రజలు ఏ అవస్థలో ఉండి వాళ్ళు ఆ ఓటు వేశారు అన్నది నిజంగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు శివశంకర్ గారు ఏ ప్రజలకు ఏం కావాలో కోరుకోండి ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి అంటే ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నది ఇంటికి సప్లై చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ సీనియర్ సిటిజన్స్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం గుర్తుపెట్టుకోవాలి ఒక అచేతన స్థితిలోకి ఒక అపస్మారక స్థితిలోకి నెట్టివేయబడుతూ ఏ పథకాలు ఏ విధంగా వాళ్ళకి ఉచితంగా మనం ఎందుకు ఇవ్వాలి దేని వల్ల ఇవ్వాలి వాళ్ళకి ఏమి కల్పించాలి ఇవాళ ఇది ఇవాళ్తో అయిపోతుందా మనం వనరులని సంక్షేమాని కోసం ఉపయోగిస్తూ తద్వారా కొంత మనము అభివృద్ధిని అంటే ఒక ఆర్థిక వనరుల్ని సేకరిస్తూ దానిని మనము ప్రజలకి అది కూడా ఏవేమి పంచాలి మనకి గతంలో వాజ్పేయి గారు ఒక చక్కని మాట చెప్పారు విద్యని ఉచితంగా పంచాలి వైద్యాన్ని ఉచితంగా పంచాలి న్యాయాన్ని పంచాలి తప్ప ఇంకా ఏది పంచినా అది ప్రజలని ఒక అచేతన అవస్థలోకి నెట్టివేయబడమే అని ఇప్పుడు మనం గమనించినట్లయితే అగ్ర రాజ్యాలు కూడానండి వారి దానిలో అక్కడున్న ప్రజలు 98% దే కమ్ అండర్ ద ట్యాక్స్ పేమెంట్ దానిలోకి వస్తాయి అంత వచ్చిన తర్వాత వాళ్ళు ఏమిస్తున్నారు ఈ మూడు మీరు గమనించినట్లయితే వాళ్ళకి ఈ మూడు ఉచితంగా అందరికీ ఇస్తారు కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏ విధంగా పరిపుష్టిగా తయారు చేస్తున్నారు ఆ దేశాలని ఆ విధంగా ఆలోచించుకుంటే మనకి కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో కేంద్రం ఇస్తున్న ఎంతో చేయూత ఉంది మనకి వాళ్ళకి ఏమైనా కావాలి అంటే వీళ్ళు వెళ్ళి మాట్లాడుకునే సౌలభ్యం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ విధంగా ఇక్కడ వనరుల్ని ఉపయోగించుకుంటూ కొంత గొప్ప వాళ్ళకి ఉపాధి కల్పించే విధంగా కనుక ప్రయత్నం చేసి ఉండి ఉంటే ఇంకా కూడా ప్రజలు వాళ్ళ మనస్సాక్షితో ఓటు వేస్తారు సో ఓటు వేశారా ఓటు వేయలేదా మనం గెలిచామా గెలవలేదా అన్నది ఏ ప్రాతిపదికన ఉంది అన్నది ఒక రాష్ట్ర ప్రభుత్వంలో మా అందరికీ తెలుసు అంతెందుకు ఇక్కడున్న అధికార పక్షానికి కూడా తెలుసు ఎందుకంటే పొద్దున లేస్తే ఇవాళ పేపర్లో ఏ పథకం మనం అనౌన్స్మెంట్ చేశామా ఈ అనౌన్స్మెంట్ చేస్తే తప్ప రాబోయే ఎన్నికల్లో మనకి ఓటు వేటే పరిస్థితి లేదు అన్నది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కానీ ఆ విధంగా ఉండకుండా ఇక్కడ ఈ రాష్ట్రం కోసం వాళ్ళు చేపట్టిన ఒక కార్యక్రమాలు ఏంటి వాళ్ళు చేపట్టిన ప్రాజెక్ట్స్ ఏంటి మనం దేశంలో కూడా చూస్తూ ఉన్నాం మనము ప్రతి ఒక ఏ విధంగా దేశంలో ఒక ఆర్థిక స్థితి ఉంది ఆ ఆర్థిక స్థితిగతుల్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్రాలకి పంచుతోంది పంచిన వాటిల్లో రాష్ట్రాలు ఏవే రాష్ట్రాలు ఏ విధంగా అందిపుచ్చుకుంటున్నాయి ఆ అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ద లాస్ట్ బెంచ్ అది మాత్రం అన్డౌటెడ్లీ ఖచ్చితంగా ఇక్కడ ఇప్పుడు మనం ఈ మధ్య కూడా చూసాం ఒక ఏ విధంగా మన రాష్ట్రంలో ఒక అప్పుల బాట పడుతోంది అని సో మనం ఒక ఏపీ ఫినాన్షియల్ స్టేటస్ ని కూడా గమనించుకోవాల్సిన పరిస్థితి ఒక అధికార పక్షంగా అందులోనూ రాజుగా అంటే వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి ఇక్కడ క్లియర్ గా ఇక్కడున్న పరిపాలిస్తున్న ఒక ఇక్కడున్న గవర్నమెంట్ కి ఒక అనుభవ రాహిత్యము అవగాహన లేమి మాత్రం క్లియర్ గా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఇది ఇదే విధంగా కంటిన్యూ చేయగలరా వాళ్ళకి తెలుసు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటి ఒక్క ప్రాజెక్ట్ వాళ్ళు రేపు పొద్దున మనం దీని వల్ల మనకి లబ్ధి పొందుతుంది ఆంధ్రప్రదేశ్ కి దీని వల్ల ఒక రాబడి చేకూరుతుంది దీని వల్ల మనం ఇన్ని ఉద్యోగాలు మనం కల్పించగలము అన్నది ఒక్కది చెప్పండి
మేము అన్నది అదే ఇక్కడ ఏదైనా ఒకటి ఉంటే ప్రాజెక్ట్. ఇప్పుడు రీసెంట్ గా కూడా జాబ్ క్యాలెండర్ వాళ్ళు అనౌన్స్ చేశారు, వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు ఏమని 2 సంవత్సరాలకి 6 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాము అని. సో జాబ్ క్యాలెండర్ వస్తుంది అంటే నేచురల్ గా 3వ సంవత్సరంలో కూడా ప్రజలు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు, 3 లక్షల ఉద్యోగాలు వస్తాయేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వీళ్ళు రిలీజ్ చేసింది 10,160 అందులో నేషనల్ హెల్త్ మిషన్ లోనే 6,700 జాబ్స్ కేంద్రం ఇచ్చిన ఉన్నాయి, ఇంకా 1,238 ఆల్రెడీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వీళ్ళు ఫిల్ చేశారు. సో ఈ విధంగా మనం చూస్తే ఇంకొకటి వీళ్ళు ఇక్కడ ఏం చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, డెఫినెట్లీ కొన్ని అనౌన్స్మెంట్స్ చేశారు ఆ నవరత్నాలు అని. నవరత్నాలు అంటే ఏంటి, నవరత్నాలు డెఫినెట్ గా వాళ్ళు ఇచ్చే ఉద్దేశమే ఉంటే వస్తూనే రాష్ట్రంలో మనము ఏ విధంగా మనం పయనిస్తే ఈ నవరత్నాన్ని పర్మనెంట్ చేయాలి అన్న ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళగలగాలి. వచ్చిన ప్రతి ఫండింగ్ లోను, కేంద్రం నుంచి వచ్చిన ప్రతి పథకానికి ఉన్న ఫండింగ్ లోను కొంత వీళ్ళు ఒక చిల్లకొట్టుళ్ళ పక్కన పెట్టి దాన్ని పంచుకోవడం ఏంటండి, అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దీనికి ప్రత్యక్ష సాక్ష్యం పంచాయతీరాజ్ ఫండ్స్. పంచాయతీలోకి వచ్చిన ఫండ్స్ మనందరికీ తెలుసు, గ్రామాలకి 90% కేంద్రమే ఇస్తుంది ఫండ్స్ అని. సో వచ్చిన పంచాయతీకి వచ్చిన ఫండ్స్ సర్పంచులకు కూడా తెలియకుండా అక్కడ ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించకుండా 3,600 కోట్లు ఏ విధంగా వీళ్ళు పక్కన పెట్టేస్తారు అంటే ఈ విధంగా పక్కన పెట్టేవి వీళ్ళు పంచుతున్నారా అంటే పంచి పెట్టడంలో రైట్ దైవత్ అయిపోతున్నాం. ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట మళ్ళా మనం దైవత్ అయిపోతున్నాం. సుహాసిని గారు ఒక్క మాట, ఇప్పుడు వాళ్ళని విమర్శించుదురు కానీ మీరు ముందు మీ పరిస్థితి ఏంటి, అసలు కనీసం డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితికి ఎందుకు పోయింది మీ పార్టీ? పర్ఫెక్ట్ అండి, చాలా మంచి క్వశ్చన్ వేశారు సాయి గారు. గతంలో ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, తెలుగుదేశం తీసుకున్న ఒక 5 ఎవరైనా సరే. ఇప్పుడు మనకు ఒక జోక్ ఉంటుంది, కాఫీ తాగమంటే తాగరు, తాగితేనే కదా ఎలా ఉంటుందో తెలిసేది అన్నట్టు భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అవకాశం ఇస్తే కదా ఏ విధంగా పరిపాలిస్తారో తెలిసేది. అంతవరకు మబ్బులో పెట్టడానికి ఏ పార్టీలైనా ట్రై చేస్తాయి, అది కూడా ఒక టెంపరీ మాత్రమే, అది శాశ్వతం కాదు. ఆల్రెడీ తెలుగుదేశం గురించి తెలిసింది, వారిని పక్కన కూర్చోబెట్టారు. ఇప్పుడున్న దానికి, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇచ్చారు, డెఫినెట్లీ దానిలో మేము మంచి చేస్తే భారతీయ జనతా పార్టీ మాకు ఒక క్లారిటీ. నేను అడిగే పాయింట్ ఏంటంటే, మేము ఒక్క మాట వినండి, ఒక్క మాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద విశ్వసనీయత తగ్గితే ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో కాంగ్రెస్ ప్లేస్ని మీరు ఆక్యుపై చేసుకున్నారు, బెంగాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టుల ప్లేస్ని మీరు ఆక్యుపై చేసుకున్నారు, అలా మిగతా చోట్ల ప్రతిపక్షపు ప్లేస్ని నిదానంగా మీరు ఎక్కడో 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్నోళ్ళు ముందుకి దూసుకుంటూ వచ్చారు, అది కొంత టైం పట్టింది. బట్ ఇక్కడ మీకు ఎన్నేళ్ళైనా, ఇంతకుముందు 99లోనే కదా తెలుగుదేశం పార్టీతో మీరు కలిసి ప్రయాణం సాగింది, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అంతకుముందు 98లో మీకు అవకాశం ఇచ్చారు, 4 MP సీట్లు కూడా ఇచ్చున్నారు, ఒక 7 MLA సీట్లు కూడా ఇచ్చున్నారు. ఆ తర్వాత తెలుగుదేశంతో కలిసి ప్రారంభించిన మీ జర్నీలో ఈరోజు వరకు స్వయం ప్రకాశితం కాకుండా ఆధారితమే అయ్యారు. ఇవాళ కూడా ఆ ప్లేస్ని ఆక్యుపై చేయడం కాదు కదా, కనీసం ప్రతిపక్షానికి కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది అంటే పార్టీలో లోపమా లేదా మీ నాయకత్వంలో లోపమా? ఎడ్జ్ ఉంటుంది, దట్స్ ఇట్, అంతే. ఇక్కడ ఇంకొక రాష్ట్రంలో రాష్ట్రానికి ఒక సమీకరణాలు మారుతాయి. మన రాష్ట్రంలో ఎక్స్క్లూజివ్ గా వర్గ సమీకరణాల పైన బేస్ అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపుకెళ్తుంది, అన్ని వర్గాల వాళ్ళని కలుపుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వీళ్ళే దీనికి ఓటేస్తారు అన్నది అక్కడ ఆ కేటగిరీలో మిస్ అవ్వచ్చు. కానీ ప్రజలు రాను తెలుసుకునేది ఏంటి అంటే, ఒక స్థిరంగా ఉండే ఒక ప్రభుత్వం ఏర్పడాలి అంటే ఒక క్లారిటీ ఉంది మాకు, ఏ విధంగా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని అని. ఎంతసేపు ముందున్న ప్రభుత్వం ఏదైనా చేసిన దాన్ని వెనక్కి లాగేద్దామని ఒకళ్ళు, మళ్ళీ వీళ్ళు చేసింది వాళ్ళు వెనక్కి లాగేద్దామని ఏదో పర్సనల్ గ్రడ్జెస్ తో చేస్తున్నట్టు ఉంది. తప్పితే ఒక అవగాహనతో, ఒక స్థిరంగా, ఒక ఆర్థికంగా కూడా మరీ అప్పుల పాలు చేయకుండా, నేను అంటున్న పాయింట్ ఒకటే, మీరు ఏ విధంగా వెళ్ళాలి అన్న ఒక క్లారిటీ భారతీయ జనతా పార్టీ ఉందండి. డెఫినెట్లీ ఒక కంక్లూజన్ వైపుకి రాలేకపోతున్న పాయింట్ ఏంటంటే, ఒక మాట, వాళ్ళు కూడా ఒక మాట
ఒక్క మాట నేను అనేది ఏంటంటే, వర్గ సమీకరణాలు మీ పార్టీ కూడా చేస్తుంది. బీహార్లో కులం ప్రాతిపదికన ఇస్తారు, లేకపోతే కర్ణాటకలో కులం ప్రాతిపదికన ఇస్తారు, ఇక్కడ కూడా కులం ప్రాతిపదికనే తీసుకొచ్చారు ఆంధ్ర తెలంగాణలో కూడా. కాబట్టి వర్గ సమీకరణం వాళ్ళు చేస్తారు, మేము చేయమనడానికి కుదరదు. బేసిక్ పాయింట్ ఏంటంటే నమ్మకం కల్పించడం అనేటువంటి దాంట్లో ఎందుకని విఫలమవుతున్నది అంటే, పార్టీ ఆంధ్రప్రదేశ్ మీద అవగాహన లేకపోతుందా, లేదంటే ఇక్కడ ప్రజల దగ్గరకు వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ వ్యూహం చేత కావట్లేదా, లేదా వాళ్ళిద్దరికంటే అంటే వాళ్ళిద్దరే మీకంటే సరైన వాళ్ళు అనేటువంటి స్టేజీలో జనం నమ్మేటువంటి స్టేజీలోనే ఉంది అంటే, ఇక పార్టీ భవిష్యత్ ఏంటి ఇక్కడ? అంటే ఇక్కడ అవకాశవాదం ఎక్కువవుతుంది. కేంద్రం నుంచి వస్తున్నవి డెఫినెట్లీ మీరు అన్నట్టు కేంద్రం ఇస్తున్న ఫండింగ్స్ కానీ ప్రాజెక్ట్స్ గురించి కానీ మేము ఎంత చెప్పినా అది ప్రజల్లోకి వెళ్ళడంలో తీసుకువెళ్ళడంలో మా ల్యాప్సెస్ ఉండుండొచ్చు. ఈ రాష్ట్రానికి వచ్చే వనరులు ఏదైతే వీళ్ళు ఇక్కడ ఏదైనా ఒక విషయాన్ని ఉంటే అది వీరు ఒక లబ్ధి పొందారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే అది ఇక్కడున్న పార్టీ ఇక్కడున్న అధికార పక్షమే చేస్తుంది అన్నట్టుగా వాళ్ళు టర్న్ చేయడంలో వాళ్ళు నిజంగా వాళ్ళు సక్సెస్ సాధిస్తున్నారు ఆ విషయంలో, అందులో డౌట్ లేదు. కేంద్రం నుంచి వచ్చినవి అంటే కప్పి పెట్టేసి వీళ్ళు స్టిక్కరింగ్ చేసుకుని ఏదైతే వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారో అందులోనూ వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మేబీ అందులో మేము ఫెయిల్ అవుతున్నామేమో, అది మేము గమనించుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే అందువల్లనే ఇప్పుడు 80 కోట్ల మందికి ఉచితంగా 5 కిలోల రైస్ వస్తుంది అంటే, ధాన్యం బియ్యం పంపిణీ చేస్తున్నప్పుడు వీళ్ళు ఉచితంగా పంచే దానిలో ఇబ్బంది ఉండట్లేదు. కానీ కరెక్ట్ గా ఈ 5 కేజీల బియ్యము సరఫరా చేస్తున్నప్పుడే సర్వర్ ప్రాబ్లం వచ్చింది ఇక్కడ రాష్ట్రంలో. సో ఇది మచ్చుకి మాత్రమే నేను చెప్తున్నానండి, ఇలా చాలా జరుగుతున్నాయి. ఇవాళ ఒక కార్యకర్త బయటికి రావడానికి భయపడుతున్న స్టేజ్ లో ఎందుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో? అంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకే అందరూ కొమ్ము కాయాలా, ఇంకొక పార్టీలో ఉన్న వాళ్ళకి మనుగడ రాజరిక పాలన జరుగుతోందా? ఈ విధమైనవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్స్ లో మేము అబ్జర్వ్ చేస్తున్న విషయాలు నిజంగా కూడా దిస్ హ్యాపెనింగ్, వార్డ్ లెవెల్స్ లో కూడా జరుగుతుంది. ఒక కార్యకర్త బయటికి రావడానికి భయపడుతున్నాడు, వేరే పార్టీకి చెందిన కార్యకర్త. ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అనుకోవాలి మనము? సో ఇలా ఉంటే ఓట్లు వాళ్ళకి రాక ఇంకెవరికి వస్తాయండి? ఇంత అతిపెద్ద